అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చిక్కులు వీడనంటున్నాయా ఇప్పటికే మూడు కేసుల్లో ఇరుక్కున్న ఆయనపై నాలుగో అభియోగం మోపబడిందా ట్రంప్ పై కొత్త కేసు ఆయన రాజకీయ భవిష్యత్తుకు అవరోధంగా మారనుందా ఇందుకే ఆయనపై నమోదైన తాజా కేసు పూర్వపరాలేంటి అమెరికా మాజీ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్పై నేరాభియోగాలు నమోదయ్యాయి రెండు పేల ఇరవై దేశాధ్యక్ష ఎన్నికల్లో జార్జియా రాష్ట ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి గత కొన్ని నెలల్లో ట్రంప్పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసు ఇది రాబోయే అధ్యక్ష ఎన్నికలపై కన్నేసిన రిపబ్లికన్ నేత ట్రంప్ ట్రంప్తో పాటు మరో పద్దెనిమిది మందిపై తాజా కేసులు నేరాభియోగాలు నమోదయ్యాయి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు అనవసరంగా జోక్యం చేసుకున్నట్లు ట్రంప్పై ఆరోపణలున్నాయి అయితే తనపై నమోదైన పదమూడు అభియోగాలను ట్రంప్ ఖండించారు రాజకీయ కక్షతో ఆరోపణలు చేసినట్లు ఆయన తెలిపారు జార్జియా ప్రాసిక్యూటర్ ఫానీ వెల్లిస్ తన తీర్పును ఆ రాష్ట్ర ఎన్నికల్లో జోక్యం చేసుకున్న అంశంపై రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఆమె దర్యాప్తు మొదలు పెట్టారు దీనిపై తొంభై ఎనిమిది పేజీల రిపోర్టును ఆమె తయారు చేశారు సోమవారం ఆ తీర్పును ప్రకటించారు ఆగస్టు ఇరవై ఐదవ తేదీలోగా సరెండర్ కావాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు జార్జియా ఎన్నికల అధికారితో ట్రంప్ మాట్లాడినట్లు ఫోన్ కాల్ రికార్డు లీక్ అయింది తనకు మరో పదకొండు వేల ఏడు వందల ఎనభై ఓట్లు కావాలని ఆ ఓట్లు దక్కేలా ఎలాగైనా చూడాలని జార్జియా అధికారిని ట్రంప్ కోరినట్లు ఆ రికార్డుల్లో సంభాషణ ఉంది ఆ ఫోన్ రికార్డు కారణంగానే జార్జియా కేసులో ప్రాసిక్యూటర్ విచారణ చేపట్టారు అయితే కీలకమైన ఆ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ గెలుస్తుందని ఆశించిన చివరకు బైడెన్ పార్టీ ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి తాజాగా ఆయనపై మరో అభియోగం నమోదైంది రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు పొల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ జారీ చేసిన నలభై ఒక ఛార్జ్ డాక్యుమెంట్లో ట్రంప్ సహా పద్దెనిమిది మందిపై అభియోగాలను మోపారు వీరిలో ట్రంప్ మాజీ లాయర్ రుడి గులియానీ వైట్ హౌస్ మాజీ చీఫ్ మార్క్ మెడోస్ వైట్ హౌస్ లాయర్ జాన్ ఇస్ట్మన్ జస్టిస్ డిపార్ట్మెంట్కు చెందిన మాజీ న్యాయమూర్తి జెఫ్రీ క్లార్క్ తదితరులున్నారు తాజాగా కేసుతో ఇప్పటి వరకు ట్రంప్ నాలుగోసారి క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొన్నట్లయింది వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎన్నికల్లో ట్రంప్ జోక్యంపై పుల్టన్ కౌంటీ డిస్టిక్ అటార్నీ విల్లీస్ దర్యాప్తు ప్రారంభించారు ట్రంప్ కు అనుకూలంగా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలనే ఉద్దేశంతోనే సహా ఉచారులు ఇందులో భాగస్వామ్యులయ్యారని పేర్కొన్నారు అభియోగ పత్రంలో విరడి వ్యవస్థీకృత నేరగాళ్లతో ఆయన పోల్చడం గమనార్హం తప్పుడు వాంగ్మూలాలు పత్రాలు సృష్టించి పోర్చరీ తప్పుడు సమాచారంతో వాటిని పూర్తి చేయడం సాక్షులను ప్రభావితం చేయడం దొంగతనం చట్ట ఉల్లంఘన కేసులో ట్రంప్పై మోపిన మొత్తం అభియోగాల్లో ది రాకెటీర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్ యాక్ట్ ఉల్లంఘన అత్యంత తీవ్రమైంది ట్రంప్ బృందంపై కూడా ఈ క్రిమినల్ సిండికేట్లను నిరోధించేందుకు రికో చట్టాన్ని తీసుకొచ్చారు వేరువేరు అంశాలను కలిపి కుట్రలను బయటపెట్టే అవకాశం ప్రాసిక్యూటర్లకు లభిస్తుంది మరోవైపు ఈ ఆరోపణలపై ట్రంప్ బృందం స్పందించింది ప్రాసిక్యూటర్ను ఆవేశపూరిత పక్షపాతిగా అభివర్ణించింది ఆరోపణలు చేసిన వారే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నారని ఎదురుదాడి ప్రారంభించింది ట్రంప్ ప్రచార ఆధిపత్యాన్ని వాళ్ళ దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ప్రత్యారోపణలు చేస్తోంది యార్క్ సౌత్ ఫ్లోరిడా వాషింగ్టన్లో నమోదైన అభియోగాలపై ఇప్పటికే విచారణ జరగాల్సి ఉండగా తాజా ఆరోపణలు రెండు ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ట్రంప్ను మరింత చిక్కులో పడవేసివిగా ఉన్నాయి రెండు ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న ట్రంప్పై అభియోగాలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది కౌంటీ గ్రాండ్ జ్యూరీ జారీ చేసిన డాక్యుమెంట్లు ట్రంప్తో పాటు పద్దెనిమిది మందిపై అభియోగాలు మోపారు ఇప్పటికే డాక్యుమెంట్లను కావాలనే దాచారంటూ వ్యవహారం ఆయనను చికాకు పెడుతుండగా ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై ఎన్నికల ఫలితాల్లో జార్జియా ఎన్నికల ఫలితాల తారుమారు ఎక్కువ ఉల్లంఘన అభియోగాలు తర్వాత జరిగిన అల్లల్ల కేసుల్లో ట్రంప్ కు అరెస్టు వారెంట్ జారీ అయింది ఆగస్టు ఇరవై ఐదు నాటికి ఆయన లొంగకపోతే అరెస్టు చేయాలంటూ దీని ఉద్దేశం ఇదే కేసు విషయమై గడిచిన నాలుగు నెలల్లో ఆయన కోర్టుకు నాలుగు మార్లు హాజరయ్యారు వైట్ హౌస్ లో రెండోసారి అడుగు పెట్టాలనే డొనాల్డ్ ట్రంప్ కలలను ఈ కేసులు దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి